మేడం లోపల కాన్ఫరెన్స్ జరుగుతుంది, కార్ పక్కన పార్క్ చేయండి. ఓకే, కార్ పక్కన పార్క్ చేయి. అలాగే. నైఫ్ క్యారీ చేస్తున్నారు. ఆపిల్ కట్ చేయడానికి నైఫ్ అండి. అయినా ఇలాంటివి మీ దగ్గర ఉండకూడదు సార్. కానిస్టేబుల్ చెక్ చేయండి. నేను ఫ్యామిలీ మెంబర్ అండి. అఫ్ కోర్స్ అయినా మేము చెక్ చేయాలి. నా దగ్గర కార్డు కూడా ఉందండి. లేదు సార్. ఇదేంటి సార్ ఫ్యామిలీ మెంబర్ ని ప్లీజ్ నన్ను చెక్ చేయడం ఏంటండి? దిస్ ఇస్ ఇన్సల్ట్. దిస్ ఇస్ టూ మచ్. ప్లీజ్ స్టాప్. ఏంటండి డ్రామా? నన్నైతే ఇంత రఫ్ గా చెక్ చేశారు, ఆవిడ మాత్రం వదిలేస్తారంటే ఏంటండి ఆవిడ సుపీరియారిటీ? ముందు చెక్ చేయండి సార్, చెక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్ ని చెక్ చేయనక్కర్లేదు. మేము ఫ్యామిలీ సార్. మా దగ్గర ఏదో గచ్చ దొరకలే, అలాగే ఆవిడ దగ్గర పిస్టల్ గానీ ఏదైనా దొరకొచ్చు. దయచేసి చెక్ చేయండి సార్. నా దగ్గర ఏం లేదు, నథింగ్. చెక్ చేయండి సార్, లేకపోతే మీ ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి జడ్జి గారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. సారీ మేడం, లెట్ మీ డూ మై డ్యూటీ. చెక్ చేయండి. అది ప్లీజ్ మేడం. అది కాదు. ప్లీజ్ మేడం, గో చెక్ చేయండి. నథింగ్ సార్. ఏం లేదా? సారీ మేడం, మీరు వెళ్ళచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఆ బ్యాగ్ సార్ ఉండి చెక్ చేయాలి. లేదు మేడం, చెక్ చేయాలి. ఇది చాలా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. ధనబలం ఉన్న గుండాయుధానికి మన ల్యాండ్ ఆర్డర్ కి ఛాలెంజ్. ఓ హలో. హలో. సారీ, ఈవినింగ్ మిమ్మల్ని కలవలేకపోయాను. బాబాయ్ పైన ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ లో ఉన్నారు, అందుకే ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మిస్ జ్యోతి, ఏంటి ఈ మధ్య ఇంత పరగ్గా ఉంటున్నారు? జస్ట్ ఎ మినిట్. చూసారా, నిన్న మీ హ్యాండ్ బ్యాగ్ నా కార్ లో మర్చిపోయారు. నేను మర్చిపోయినా మీరు తెస్తారని నాకు తెలుసు. నేనేం తెరిచి ఉండలేదు. అదేం కాదండి, ఇట్స్ ఓకే. నాకు పెద్ద ఆయనతో కొంచెం పనుంది. ఓకే, వెయిట్, హిల్ కమ్. పైన అఫీషియల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయకు. అది కాదని ఆవిడ ఆయన పిలిచేదాకా వెళ్ళకు. అండర్స్టాండ్? ఈ 24 గంటల్లో వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు తగలబెట్టొచ్చు, రైళ్లు పడగొట్టొచ్చు, మనుషులను చంపొచ్చు, మత ఘర్షణలు రేపొచ్చు. ఇన్నోసెంట్ పీపుల్ ఎవరు బలి కాకూడదు. అనుమానం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడైనా సరే అరెస్ట్ చేయండి. అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ గా ఉండాలి. ఎవరు నువ్వు? ఎప్పుడో అడగాల్సింది, ఇప్పుడు అడుగుతున్నా. అంతా తేలాల్సిన సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అసలు ఎవరు నువ్వు? నేనెవర్నో ఇంకా నాకే తెలీదు. ఇక్కడికెందుకు వచ్చావు? ఇక్కడికే రావాలి కాబట్టి. నిన్నెక్కడికి ఎవరు పంపారు? టైం, కాలం పంపింది. అయితే ఈ హత్యా ప్రయత్నం ఏంటి? ఒకరిని చంపితే కానీ ఇంకొకరు బతకరు కాబట్టి. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకోబోయావు? ఎదురు తిరిగిన అంతరాత్మని చంపుకోవడానికి. మరెందుకు చావలేదు? చావు నేనంటే భయపడింది కాబట్టి. కాదు, మా అన్నయ్యని మంచి చేసుకుని వాణ్ణి నువ్వు గీసిన గీత దాటకుండా చేసి ఈ ఆర్గనైజేషన్ అంతా నీ సొంతం చేసుకున్నావు. మీ ఇద్దరికి అడ్డుగా ఉన్న పెద్ద ఆయనే లేకుండా చేస్తే రాబోయే మా అక్కడు నీకు ఉండదని జగన్ ని పూర్తిగా నీ వాణ్ణి చేసుకోవాలనుకున్నావు.
తమ్ముడికి అక్రమ సంబంధం అంటగడుతున్నావా? ఇన్నాళ్ళు నా చిన్న తమ్ముడు నేనంటే ఎంతో అభిమానిస్తున్నాడని, తలెత్తుకుని నేనే మీ అక్కడని మొదటిసారిగా నీకే చెప్పాలనుకున్నాను. నేను ఊటితో అంత మాట అంటావా? ఇంతకాలం మీరెదురు చూస్తున్నా మీ అక్కయ్యని నేనేరా? ఇది మీ తండ్రి పక్కనే నా తల్లి ఫోటో. నన్ను నమ్మడానికి ఈ సాక్ష్యం చాలు. నీ వెనుక ఎలాంటిది ఏదో ఉందని తెలిసి నీ చేత నిజం చెప్పించాలని ఇలా చేశాను. కానీ నువ్వే నా అక్కువ అవుతావని ఊహించలేదు. ఏంటిది, ఏంటక్క నీ వాళ్ళని నువ్వే చంపుకోవాల్సిన అవసరం ఏంటి? చెప్పక్క, చెప్పు. అవును, అక్కడ పసిపిల్లలు బతకాలంటే నేను హత్తుకురాలు నవ్వాలి. అక్కడ అక్కడ పిల్లలు గజగజలాడిపోతున్నారు. అవును, నేను హత్తుకురాలు నవ్వాలి, నేను హత్తుకురాలు నవ్వాలి, నేను హత్తుకురాలు నవ్వాలి, నేను హత్తుకురాలు నవ్వాలి. నా పిల్లలకి ఏం కాదు, నేనున్నానక్క, నేనున్నాను. కానీ మన కుటుంబం అంతా ఎదురు చూస్తున్న ఈ శుభవార్త అందరికీ చెప్పాలి. పదక్క, పద రాక. బాబాయ్, నీకు ఒక షాకింగ్ గుడ్ న్యూస్. జ్యోతి ఎవరో కాదు బాబాయ్, మా అక్క. డీజీపీ గారు, అరెస్ట్ సార్. ఏంటి బాబాయ్, ఎంతకాలం మనం ఎదురు చూసినా ఈ డెసిషన్ ఏంటి బాబాయ్? ప్రొసీడ్ ఇమీడియట్లీ. చిన్నమావ గారు, మీరు ఇంట్లో ఆడబడిచి తిరగాలనుకున్నది జైలుకు పంపించడానిక కదా? ఇంతవరకు తను వస్తే నా జీవితానికి అడ్డని ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ సెంటిమెంట్ ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అవుతున్నాను. చెప్పండి, తను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? టెల్ మీ ద రీజన్. డీజీపీ గారు. ఎస్ సార్. జ్యోతి దగ్గర పిస్టల్ ఉంది, హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అది అది అసలు ఏంటండి బాబాయ్? లాండ్ ఆర్డర్ వేసిన శిక్షకు సమాధానం కోర్టులో చెప్పుకోవాలి. మీకెవరికి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. జస్టిస్ ఇస్ జస్టిస్. టేక్ కేర్. ఆగగనం ఈ నేలకు ఒరిగి